అశ్వజిత్ గారు, తెలుగు పాట తోటలో ఒక రకంగా విరబూసిన గాన గంధర్వం ఏదైనా ఉంది అంటే అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయన పంచిన మధుర అమృతం అనేది మర్చిపోలేనిది, ఒక రకంగా చెప్పాలి అంటే మరపురానిది. అసలు నాటి హీరోలకు కానీ లేకపోతే నేటి వర్ధమాన నటీనటులకు కానీ ఎవరికి పాడినా వాళ్లే పాడారా అన్నట్టు ఉంటుంది ఆయన పాట కానీ లేకపోతే. ఆయన కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఒక కేవలం ఒక సింగర్గానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన మీ సినిమాలకు కూడా ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. సో ఈరోజు ఆయన ఆరోగ్యం క్షీణించి కొంత ఇబ్బంది పడుతున్నారు, మొత్తం ఒక సామాన్య అభిమాని కూడా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. సో మీరేం చెప్తారు బాలు గారి గురించి? నేను కూడా చాలా టెంపుల్స్ లో ఆయన పేరు మీద పూజలు చేపిస్తున్నాను గత నెల రోజుల నుంచి. ఆయన నాకు సింగరు గాన గంధర్వుడు కాదు, నాకు ప్రాణమిత్రుడు. 1974 మా ఓసిత్తి కథలో మొట్టమొదటి పాట పాడిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు దాదాపు మా చిత్రాల్లో 300 పాటలు ఉండుంటాయి, అందులో 200 పాటలు ఆయనే పాడుంటారు. ఒక మూడు సినిమాల్లో మా మూడు సినిమాల్లో నటించారు. తర్వాత వైజయంతి టెలి వెంచర్స్ మీద మేము మ్యూజికల్ ప్రోగ్రామ్స్ స్వప్న చేసినప్పుడు ఆయన నుంచి ప్రత్యక్షంగా ఎన్నోసార్లు పాల్గొన్నారు. రామజీరావు గారితో కలిపి ఆయన ఈ పాడుతో తీయగా ప్లాట్ఫారం నెలకొల్పి ఎంతమంది సింగర్స్ని తీసుకొచ్చి వాళ్ళకంటూ ఒక రూపకల్పన, ఒక నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప జన్మని ఆయన ప్రసాదించారు. రోజు ఆయన గురించి, హెల్త్ గురించి నేను చెన్నై రోజు మాట్లాడుతున్నాను, పొద్దున సాయంత్రం కూడా. నౌ హీఈస్ మచ్ మచ్ బెటర్, రికవర్ అయిపోతారు, కొద్ది రోజుల్లో బయటికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో ఆ వెంకటేశ్వర స్వామి సందర్భంలో మరొకసారి ఆయన తొందరగా కోలుకుని తొందరగా బయటకు రావాలి. అందరి తరఫున, 6 కోట్ల ప్రేక్షకుల తరఫున, ఆయన అభిమానుల తరఫున నేను ప్రార్థిస్తున్నా. అశ్విని దత్ గారు, అసలు మీకు మొదట బాలు గారితో ఎలా పరిచయం, ఏదైనా మంచి మరపురాని ఇన్సిడెంట్స్ ఉన్నాయా? మీరే అంటున్నారు కదా 300 పైగా పాటలు ఉంటాయి, 200 పాటలు ఆయనే పాడారు అని. ఏమన్నా మరపురాని ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఎందుకంటే ఒక ప్రాంతం కాదు, ఒక భాష కాదు, ఒక గాత్రం కాదు, డబ్బింగ్, మ్యూజిక్ కంపోజిషను, డైరెక్షను, వాట్ నాట్ బాలు గారు అంటే. అమ్మా, మొట్టమొదటిగా నాకు ఒక విశ్వనాథ్ గారికి, ఒక చంద్రమోహన్ గారికి కలిసిన ఓసీత కదా సినిమా నేను స్టార్ట్ చేసినప్పుడు చింత చిగురు పూల పని అనే పాట పాడటానికి తొలిగా ఆయన వచ్చారు. అప్పుడు విశ్వం గారు పరిచయం చేశారు. ఆ తర్వాత నుంచి అప్పటికే నేను ఆయనకి అభిమానిని. అప్పుడు ఆయన రామారావుకి, నాగేశ్వరరావుకి, కృష్ణ గారికి, శోభన్ బాబు గారికి, నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళేటప్పటికే కన్సాల్ గారు కాలం చేశారు. ఆ తర్వాత నేను చూసిన ఒక మహోన్నత వ్యక్తి నాకు. అందుకనే నా దృష్టిలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎంత గొప్ప వ్యక్తులో, కృష్ణ శోభన్ బాబు గారు వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులో, వాళ్ళతో జతగూడి వచ్చిన ఒక గొప్ప వ్యక్తి ఇండస్ట్రీ ఒక పెద్ద. నా దృష్టిలో ఇవాళకి ఇప్పుడున్న ఈ జనరేషన్, ఆ జనరేషన్ హీరోలైన టెక్నీషియన్స్ అని ఎవరికంటే కూడా, అందరికంటే కూడా ఆయన పెద్ద దిక్కు. తెలుగు పరిశ్రమకే ఆయన ఒక పెద్ద దిక్కు, మనకి గర్వ కారణం. యావత్ భారతదేశం అన్ని లాంగ్వేజ్లలోనూ పాటపడారు ఆయన. అలాంటి బాలు మన ఆణిముత్యం, మన బంగారం, మన తెలుగు బంగారం, మన ప్రాణ స్నేహితుడు అని నా ఫీలింగ్. నేను కేవి మహాదేవన్ గారు, ఆయన వారంలో ఒకరోజు మా ఆఫీసులో కాలక్షేపం చేసేవాళ్ళం, ప్రతి వారంలో ఒకరోజు. ఆ తర్వాత మామ కాలం చేసిన తర్వాత చక్రవర్తి గారు వచ్చిన తర్వాత, చక్రవర్తి, నేను, ఆయన, అప్పుడు సుందరామూర్తి గారు కూడా, ఇట్లా మా పరిచయం సుదీర్ఘ పరిచయం, సుదీర్ఘ కాలం. అలాగే ఎప్పుడు కాలం మన ఇందిరా షూటింగ్లో మేము మధురమైన రోజులు గడిపాం వారణాసిలో. అలాగే హంపీలో మా సినిమా షూటింగ్ శక్తి, అప్పుడు ఆయన అందులో కూడా పాత్ర, మంచి పాత్ర పోషించారు. అప్పుడు అలా ఎన్నో విషయాలు, ఎన్నెన్నో విషయాలు చెప్తూ ఉండేవారు, ఎన్నెన్నో విషయాలు
నేను అడిగి తెలుసుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు నా మీద జోక్ చేసేవాడు, ఏంటి అంత లావు అయిపోతున్నావు, అలాగే సన్నగా ఉండవయ్యా అని చెప్పి చెప్తూ ఉండేవాడు. అలా ఇప్పుడు గ్రేట్ జోవియల్ పర్సన్. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఏదో సందర్భం వస్తే గుర్తొస్తే వెంటనే ఫోన్ చేసాడు. ఒకసారి ఏదో దీనికి నువ్వు వాళ్ళ గెస్ట్ గా రావాలి, చీఫ్ గెస్ట్ గా రావాలి అని అట్లా అంత క్లోజ్. అంటే ఆ 74 నుంచి అప్పుడున్న కొద్ది మంది స్నేహితుల్లో నేను ఒకరిని అనే భావనలో పెరిగిన వాళ్ళం. మా పైగా ఆయన ఇల్లు చెన్నైలో, మా ఇల్లు దగ్గర దగ్గరే ఉండేది. నాకు ప్రాణమిత్రుడు. నేను ఇంకొకసారి చెప్తున్నా, తెలుగు పరిశ్రమకి పెద్ద దిక్కు ఇవాళ ఉన్నాళ్ళలో మన కళ్ళెదురుగా ఒక రాఘవేంద్రరావు ఉంటారు, అలాగే ఒక బాలసుబ్రహ్మణ్యం గారు. వీళ్ళని మర్చిపోలేము అంటే పర్టికులర్గా బాలు గారు, ఇంకా ఆయన గురించి ఏం చెప్పినా తక్కువే అవుతుంది. కాదు, ఒక ఇద్దరు టాప్ స్టార్స్ సినిమాలో నటిస్తున్నప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరికి కూడా ఒక ఆయనే పాట పాడి అది కూడా డిఫరెంట్ గా పాడి మెప్పించడం అనేది అసలు ఎంత మందికి సాధ్యం అవుతుందండి? ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఎవరికైనా సాధ్యం అవుతుందా? ఒక పక్కన ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్, ఏఎన్ఆర్ లాంటి సూపర్ స్టార్ ఉంటే, మళ్ళీ కృష్ణ శోభన్ బాబు ఇంకొక పక్కన ఉంటే, సత్యం సింహం లాంటి మూవీస్ లో ఇద్దరికి కలిపి ఒక వేరు వేరు గొంతుల్లో పాడి మెప్పించడం అనేది అసలు సాధ్యం అవుతుందంటారా? అలాగే నాకు చాలా మల్టీ స్టార్ ఫిల్మ్స్ లో ఆయన గురు శిష్యులు నాగేశ్వరరావుకి కృష్ణ గారికి పాడారు, అడిసింహాల్లో కృష్ణ గారికి కృష్ణరాజు గారికి పాడారు. అందుకంటే హైలైట్ బ్రహ్మరుద్రుల్లో నాగేశ్వరరావు గారికి వెంకటేష్ కి పాడారు. అట్లా సరే, మా ఎదురులే మనుషులు, యుగ పురుషుల్లో అన్ని పాటలు, మధురమైన పాటలు ఆయనే పాడారు. రామారావు గారి దగ్గర మొదలుపెట్టి అది నిన్నటి తరం. ఐ థింక్ వాచకానికి తగ్గట్టు ఎవరి రీతిలో వాళ్ళ వాళ్ళ మూమెంట్స్ కి, వాళ్ళ వాళ్ళ యాక్టింగ్ కి ఏఎన్ఆర్ నుంచి బిగిన్ చేస్తే నేటి తరం ఇప్పుడున్న అప్కమింగ్ జనరేషన్ వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, మనవలకి కూడా పాడుతూ అనేది అసలు ఒక మనిషికి ఏదైనా ఒక దేవుడు అయితే తప్ప. అవునమ్మా, అందుకనే కదా గాన గంధర్వుడు అని పేరు పెట్టింది. అది ఆయనలో ఆయన నేర్చుకున్న గొప్ప కిటుకు. ఆయన మనకి మీరు అంటున్నారు రామారావు నాగేశ్ గారు ఇంతమంది హీరోలు, అది హిందీకి వెళ్ళి కూడా అలాగే పాడారు కదమ్మా. ఎక్కువగా గారు కమల్ హాసన్ మాడినట్టు పాడి, ఇంకొకటి ఏదో సినిమాలో, ఇంకో హిందీ సినిమాలో ఇంకా గొప్పగా పాడి. ఆ కన్నడ ఇండస్ట్రీకి వెళ్తే రాజకుమార్ గారికి కూడా రాజకుమార్ గారు వాయిస్ లాగా పాడి, బిబి శ్రీనివాస్ గారు ఎక్కువ పాడుతూ ఉండారు అక్కడ, అట్లా వెళ్ళి అక్కడ పాడి తమిళ ఇండస్ట్రీలో. ఇక ఇది ఏ ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ లో పాడటం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, కానీ సాజనేనా మేనే ప్యార్ కి ఒకట కావదమ్మా. అది ఆ ధైర్యమే ఆయన బాలు గారు అక్కడికి వెళ్ళి పాడి సూపర్ సక్సెస్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చిన తర్వాత మనం కూడా అలాగే కొన్ని వాయిస్లు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి పాడించవచ్చు కదా అనే ఆలోచన సంగీత దర్శకులకి కలిగిందంటే బాలు గారే కారణం. దానికి కూడా బాలు గారి ఎంకరేజ్మెంట్ ఉంది. నేను ఎన్నోసార్లు ఉదిత్ బాగా పాడతాడు, లేకపోతే శంకర్ మాధవన్ బాగా పాడతాడు, హరిహరన్ బాగా పాడతాడు, సందర్భాలు కూడా నిజంగా రైట్.